ఆకాశవాణి ఒక అవలోకన సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక రెండో భాగం బలపడిన ఆరోగ్య రంగం వినండి రెండు వేల ఇరవై ఒకటి ఒక అవలోకన ఈ ఏడాది జాతీయ ప్రాంతీయ స్థాయిలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో చోటు చేసుకున్న ముఖ్య ఏ రంగంలో ఎంత ముందుకు వెళ్ళాం ఏడాదిగా తీసుకున్న నిర్ణయాలేమిటి వాటి పరిణామాలేమిటి అని మన ఈ రెండు వేల ఇరవై ఒకటి ఒక అవలోకన ధారావాహికలో పరిశీలించుకుంటున్నాం ఈనాటి రెండో భాగంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ రంగాల్లో చోటు చేసుకున్న ముఖ్య సంఘటనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయాలు ఎలా ఉన్నాయో అవలోకిద్దాం వరుసగా రెండో ఏడాది గణనీయంగా కోవిడ్ నైన్టీన్ ప్రభావం కొనసాగింది మహమ్మారి రెండో వేవ్ను ఎదుర్కొన్నాం ఊహించని దిశలో ఆక్సిజన్ కొరత రూపంలో సమస్యలు ఎదురయ్యాయి దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోటానికి దేశం ఒక్క తాటిపై నిలబడింది ఉత్పత్తి కేంద్రాల నుంచి దేశం నాలుగు మూలలకు మెడికల్ ఆక్సిజన్ ను తరలించటానికి వీలైన అన్ని మార్గాలను అధికార యంత్రాంగం ఉపయోగించింది అక్కడక్కడ ఒకటి రెండు సంఘటనలు మినహా సకాలంలో ఆక్సిజన్ అందించి కోవిడ్ రోగుల్ని రక్షించగలిగారు ఏడాది ప్రారంభంలో చేపట్టిన జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా వంద శాతం పూర్తి చేసే దిశగా విజయవంతంగా కొనసాగుతోంది నూట ముప్పై ఏడు కోట్ల మందికి అతి తక్కువ సమయంలో కనీసం ఒక డోసు కోవిడ్ టీకా వేసి కీలక రికార్డును నెలకొల్పింది భారత్ వివరాలు చూద్దాం కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నివారణకి దేశంలో ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ను ను రెండు డోసులు ఉచితంగా పంపిణీ చేసే జాతీయ టీకాకరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చేపట్టింది ఇందుకోసం భారీ నిధులను కేటాయించి పెద్ద ఎత్తున వనరులను వినియోగిస్తోంది ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇంతవరకు మూడు వందల నలభై రోజుల్లో దాదాపు ఒక వంద ముప్పై ఏడు కోట్ల మందికి టీకాలు అందించారు దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మందికి పైగా కనీసం ఒక డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోగా మరో యాభై నాలుగు కోట్ల మంది రెండు డోసులు వేసుకున్నారు ముందుగా వృద్ధులు వ్యాధిగ్రస్తులతో మొదలుపెట్టి పెట్టి క్రమేణా పద్దెనిమిదేళ్ల పైబడ్డ అన్ని వయో వర్గాలకు ఉచిత వ్యాక్సినేషన్ దేశంలో వంద కోట్ల మందికి కనీసం ఒక డోసు కోవిడ్ టీకా వేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇలా చెప్పారు ప్రతిబింబ హ इतिहास के नए अध्याय की रचना है ये उस नए भारत की तस्वीर है जो कठिन लक्ष्य निर्धारित कर उन्हें हासिल करना जानता है राष्ट्र विविध वर्गल को चंद्र प्रजल तम वैक्सीनेशन पै इला स्पंदर నేను డాక్టర్ జ్వేరియా డిఎండ్ హెచ్ఓ కరీంనగర్ ఇండియన్ పబ్లిక్ హండ్రెడ్ కరోడ్ వ్యాక్సినేషన్ అయింది అని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు నా పేరు డి రామకృష్ణ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం నేను రెండు డోస్ల వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నాను అలాగే మా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లందరూ కూడా రెండు డోస్ల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆల్ హెల్త్ వర్కర్స్ వెల్ డన్ ఇండియా కోవిడ్ టీకాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించిన భారత్ దాదాపు నూట యాభై దేశాలకు పైగా ఔషధాలు చికిత్స పరికరాలు టీకాలను ఇతర సహాయాన్ని ఎగుమతి చేసింది వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద గ్రాండ్ టూ ఎగుమతులుగా కానీ తొంభై నాలుగు దేశాలకు రెండు ఐక్యరాజ్య సమితి సంస్థలకు ఏడున్నర లక్షల డోసుల కోవిడ్ టీకాలను పంపింది కోవిడ్ వ్యాక్సినేషన్ పైన నేషనల్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ వ్యాక్సినేషన్ పైన నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ పిల్లలకు కోవిడ్ టీకాలు వేసే విషయంలో శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తున్నాయి ఒకటి రెండు సంస్థలు ఉత్పత్తి చేసిన టీకాలను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు క్లినికల్ ట్రయల్స్ కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు చేపట్టిన దస్తక్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది నవంబర్ ముప్పై వరకు మొదటి డోసు టీకాల్లో ఐదు పాయింట్ తొమ్మిది శాతం పెరుగుదల నమోదు కాగా రెండో డోసు టీకాలు పదకొండు పాయింట్ ఏడు శాతం పెరిగాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిష్టాత్మకంగా టెలిమెడిసిన్ సేవలు ఈ సంజీవని సేవలను చేపట్టాక గడిచిన ఏడాది కాలంలో డెబ్బై లక్షల మందికి పైగా రోగులకు సేవలందాయి रूटीन चेकअप के लिए बार बार आना जाना कितना मुश्किल होता है लोगों की इस मुश्किल को दूर करने के लिए अब ई संजीवनी ऐप की सुविधा दी गई है इससे गांव में अपने घर पर बैठे बैठे मरीज शहरों के अस्पतालों में डॉक्टर से कंसल्टेशन ले रहे हैं ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కోవిడ్ నైన్టీన్ క్లినికల్ ట్రీట్మెంట్ మరియు ఫలితాలను క్రోడీకరించడానికి దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై ప్రాంతాల్లో కోవిడ్ క్లినికల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది ఈ సమాచారం ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగులకు మాత్రమే పరిమితమైంది ఊపిరితిత్తుల వాపు మ్యూకోర్మైన్ కోసిస్ లాంటి పలు అంశాలపై కోవిడ్ అనంతర అధ్యయనాలు జరుగుతున్నాయి మహమ్మారి సమయంలో ఎదురైన అనుభవాల కారణంగా వైద్య విద్యను మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టాయి అలాగే క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలు పటిష్టం అయ్యాయి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఏబీ పీఎంజేఏవై దేశ వ్యాప్తంగా ముప్పై రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తాము అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ పథకాలను కలిపి అమలు చేసే సౌలభ్యం కూడా ఉంది దీంతో పీఎంజేఏవై గుర్తింపు పొందిన ఆసుపత్రుల నెట్వర్క్ అందరికీ అందుబాటులోకి వచ్చింది ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర ఇలా అన్నారు प्रत्येक व्यक्ति को पांच लाख रुपए तक का मुफ्त इलाज मिलेगा तो उनके जीवन में कितनी बड़ी सहूलियत आएगी ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్ భారత్ యోజన పిఎంఏఎస్బీవై పథకం ఈ ఏడాది ప్రారంభమైంది సాధారణ బడ్జెట్ లో దీన్ని ప్రకటించారు జాతీయ ఆరోగ్య కు అదనంగా పది ప్రాధాన్యత రాష్ట్రాల్లో పదిహేడు పైగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు పదకొండు వేలకు పైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటవుతాయి అన్ని జిల్లాల్లో సమీకృత ప్రజా వైద్య ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తారు పదకొండు హైఫోకస్ రాష్ట్రాల్లో మూడు వేల మూడు వందలకు పైగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేసి ఆరు వందలకు పైగా జిల్లాలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ల ఏర్పాటు చేస్తారు ఇప్పటికే ఉన్న ముప్పైకి పైగా పబ్లిక్ హెల్త్ యూనిట్లను కూడా బలోపేతం చేస్తారు వైద్య రంగంలో సుశిక్షిత మానవ వనరుల్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఈ ఏడాది నూట యాభై మెడికల్ కళాశాలలకు ప్రభుత్వం అనుమతించింది వీటిలో డెబ్బై కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అలాగే జీవనశైలి వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారించడంతో పంతొమ్మిది క్యాన్సర్ ఆసుపత్రులకు అనుమతి లభించింది ఇక కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బాధ్యతల్ని డాక్టర్ హర్షవర్ధన్ నుంచి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ఏడాది జూలైలో స్వీకరించారు తెలంగాణ రాష్ట్రంలోనూ అనూహ్య పరిణామాల అనంతరం ఆర్థిక మంత్రి హరీష్ రావు గత నెలలో వైద్య ఆరోగ్య శాఖల బాధ్యతలు చేపట్టారు రాష్ట్రంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది దక్షిణాఫ్రికాలో తలెత్తిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పటికే దాదాపు వంద దేశాలకు విస్తరించింది మన దేశంలోనూ మొదట మహారాష్ట లాంటి కొన్ని రాష్టాల్లో నిర్దారణైన ఇప్పటికే పలు రాష్టాలకు విస్తరించి వందకు పైగా కేసులు నమోదయ్యాయి హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం వివిధ దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు రావడంతో దాదాపు ఇరవై ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి అయితే వీరిలో ఒకరిద్దరు ఇతర రాష్టాలకు ఇప్పటికే పెళ్లిపోయారు ఒమైక్రాన్ వైరస్ వేరియంట్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన నెలకొని ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఐసీయూ తో ఆక్సిజన్ తో కూడిన ఇరవై ఏడు వేల మంచాలను ప్రభుత్వ రంగంలోనే రెడీగా పెట్టినాం కానీ ప్రజలకు మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే మూడు మార్గాల ద్వారా మనం కరోనాను ఎదుర్కోవచ్చు ఒకటి మాస్క్ తప్పకుండా ధరించండి రెండు మీ టీకాలు రెండు కూడా వేసుకోండి మూడవది అబౌట్ ఫిజికల్ డిస్టెన్స్ మనం మాస్ ప్రోగ్రామ్స్ ను తగ్గించుకొని కరోనా గైడ్ లైన్స్ మనం పాటించుకోగలిగితే ఏ మైక్రాన్ కూడా మన దగ్గర రాదు జాతీయ వ్యాక్సినేషన్ లో భాగంగా రాష్ట్రంలో అర్హులైన వారిలో దాదాపు తొంభై శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ కనీసం ఒక డోసు వేసుకున్నారు అంటే నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు వీరిలో కోటి అరవై ఒక్క లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారు రాష్ట్రంలో పదహారు జిల్లాల్లో నూరు శాతం పైగా మొదటి డోసు టీకా వేసుకున్నారు మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరులోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు ఇక కరీంనగర్ లో అర్హులైన ఎనభై రెండు శాతం మంది రెండో డోసు టీకా కూడా తీసుకున్నారు కోవిడ్ మహమ్మారి ప్రభావం మొదలయ్యాక రాష్టంలో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు పటిష్టమయ్యాయి రాష్ట వైద్య విజ్ఞానాల సంస్థ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయి రోగులకు అందుబాటులోకి వచ్చింది నగరంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల అదనంగా నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా స్థలాల గుర్తింపు నిధుల మంజూరు చేసింది పీఎం కేర్స్ కింద యాబై ఆక్సిజన్ ఉత్పాదక కేంద్రాల నిర్మాణం పూర్తయింది ఇంకా వివిధ రెఫరల్ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడమే కాక దాదాపు ఇరవై ఆరు పైగా పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉండేలాగా చర్యలు తీసుకున్నారు థర్డ్ వేవ్ వస్తుందేమో అన్న అనుమానాలు ఒమెక్రాన్ వైరస్ వేరియంట్ కేసులు రాష్టంలో నిర్దారణ అయిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరింతగా అప్రమత్తమైంది తెలంగాణ రాష్టంలో నాలుగు పేల పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బస్తీ దవాఖానాల ఫలితాలు సంతృప్తికరంగా ఉండడంతో పల్లెలకు కూడా ఈ వైద్య సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఏడాది ఇంకా పరిశోధన అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతి చోటు చేసుకుంది గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మౌలిక వసతులు పటిష్టం అయ్యాయి మాతాశిశు మరణాలు లాంటి కీలక మానవాభివృద్ధి సూచీలు మెరుగుపడ్డాయి ఈ ఏడాది వైద్య ఆరోగ్య రంగంలో చోటు చేసుకున్న ప్రధాన పరిణామాల ప్రభావం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ బి వెంకటప్రసాద్ ఇలా వివరిస్తున్నారు వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఈ మూడు రంగాల్లో భారతదేశంలో ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా వినూతనమైనటువంటి పథకాలతో కార్యక్రమాలతో అగ్రస్థానాన్ని అధిరోహించిందని చెప్పొచ్చు ఎందుకు అంటే ఒకటి టీకాల పంపిణీ అది కూడా క్రమ పద్ధతిలో పంపిణీ చేయటం డిమాండ్ మేరకు టీకాలను అందుబాటులో ఉంచడం సకాలంలో టీకాల ఉత్పత్తి టీకాలు పంపిణీ చేసిన తర్వాత ఆరోగ్య పరిస్థితులు కొంతమందిలో వినూతనమైనటువంటి కొత్త రకమైనటువంటి మానసిక సమస్యలు కూడా తలెత్తాయి వాటి మీద సమీక్ష చేయటం సమీక్ష చేసి అటువంటి వారికి ప్రత్యేకించి చికిత్స అందించటం ఇదంతా ఒక ఎత్తు అయితే యాభై ఏడు దేశాలకు మనం వ్యాక్సిన్లను పంపిణీ చేయటం ద్వారా భారతదేశం పై చేయి అనేది రుజువు చేసుకోగలిగింది మరో పక్క వాళ్ళకి ఆర్థిక సాయం అందించింది టీకాల ఉత్పత్తి కూడా సహకరించింది ఇదంతా కూడా కోవిడ్ పరిణామ క్రమంలో వచ్చినటువంటి యాక్షన్ అనుకోవచ్చు దీన్ని ఇంకొక పక్క ఏటా నిర్వహించేటటువంటి ఆరోగ్య సంరక్షణ పథకాలు ఉన్నాయి వృద్ధుల ఆరోగ్య సంరక్షణ బాలల ఆరోగ్య సంరక్షణ స్త్రీల ఆరోగ్య సంరక్షణ ఎస్సీ ఎస్టీల ఆరోగ్య సంరక్షణ మహిళలు ప్రత్యేకించి ప్రత్యేక పథకాలను నిర్వహించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే జననీ సురక్ష యోజన ఈ సంజీవని ప్రధానమంత్రి మంత్రి స్వస్థ సురక్ష యోజన ఆత్మ నిర్భర్ స్వస్థ భారత్ యోజన టీకాలకు సంబంధించి హర్గర్ దస్త కార్యక్రమం రాబిస్ వ్యాధి నివారణకు సంబంధించిన ఒక కార్యక్రమం ఎనీమియా ముక్త భారత్ అలాగే కోవిడ్ అనంతర వ్యాధులపై ప్రత్యేక అధ్యయనం మానసిక ఆరోగ్య స్థితి మీద అధ్యయనం ఇవన్నీ చేస్తూనే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రత్యేకించి నిర్వహించింది ఇట్లాంటి కార్యక్రమాలతో ఆరోగ్య సంరక్షణ రంగంలో మనం చాలా ముందుకెళ్లం ఇంకొక పక్క ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం భారతదేశానికి మలుపు తిప్పినటువంటి కార్యక్రమం ఇది వైద్య రంగంలో ఈ కార్యక్రమం మొదట కేంద్ర ప్రభుత్వమే స్వయంగా నిర్వహించేది అయితే తర్వాత ఏం చేశారంటే అనేక రాష్ట్రాలు అంటే ముప్పై రెండు రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో భాగంగా మారాయి మన తెలంగాణ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేరింది చేరడం వల్ల లాభం ఏంటంటే సామాన్యుడికి సైతం ఆరోగ్యం ఉచితంగా అందుతోంది ఇప్పుడు తద్వారా సమాజంలో పటిష్టమైనటువంటి ఆరోగ్యవంతులైనటువంటి పౌరులు తయారయ్యేందుకు వీలుంది ఇంకొక పక్క ఈ కార్యక్రమంలో భాగంగానే వైద్య కళాశాలల పెంపు అలాగనే నర్సింగ్ కళాశాలల పెంపు క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటు పీజీ సీట్ల పెంపు వంటి కార్యక్రమాలు జరిగినాయి కోవిడ్ నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పిఎం కేర్ కింద మనకి ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలో భాగంగా యాభై ఆక్సిజన్ ప్లాంట్లు మన రాష్ట్రానికి వచ్చాయి అంటే ఏ విధంగా చూసినా కూడా ఆరోగ్య సంరక్షణ రంగంలో నెట్వర్క్ అనేది తెలంగాణ రాష్ట్రంలో బాగా మెరుగుపడిందని చెప్పొచ్చు గత రెండేళ్లలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని ప్రభావాన్ని తగ్గించడానికి జరిగిన కృషి నష్ట తీవ్రతను అదుపు చేసిందని చెప్పాలి ఇక ఒమైక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సంవత్సరంలోకి ముందు జాగ్రత్త చర్యలు హెచ్చరికలతో అడుగుపెడుతున్నాం మన ఈ రెండు వేల ఇరవై ఒకటి ఒక అవలోకన ధారావాహిక రేపటి మూడో భాగంలో క్లైమేట్ చేంజ్ సంబంధిత రంగాల్లో ఈ ఏడాది చోటు చేసుకున్న ముఖ్య పరిణామాల్ని అవలోకిద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు విన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఒక అవలోకన సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక రెండో భాగం బలపడిన ఆరోగ్య రంగం రచనా విశ్లేషణ శ్రీ బి వెంకటప్రసాద్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ